हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। फ्रेंड्स एला उन्नारु? ई रोज वीडियोलो मनं चूसिनट्लयिते मनकी मस्किटो बैट अनेदी पूर्तिगा डेड कंडीशन लो उंडेटप्पुडु दान्नि एला रिपेयर चेयालो ई वीडियो अयिते एक्सप्लेन चेस्तानु। फ्रेंड्स मनकी बैट अनेदी चार्जिंग पेट्टेटप्पुडु मनकी चार्जिंग इंडिकेटर अयिते वेलडं जरुगुतुंदि, अंटे पूर्तिगा मनकी चार्जिंग अनेदी अवडं जरुगुतुंदि। कानी मनं ఆన్ చేసేటప్పుడు మాత్రం పూర్తిగా డెడ్ అయితే చూపించడం జరుగుతుంది, అంటే మనకి ఈ యొక్క ఇండికేషన్ అనేది పూర్తిగా చూపించకపోవచ్చు। అదేవిధంగా పూర్తిగా మనకి ఈ యొక్క బ్యాట్ నుండి స్పార్కింగ్ కూడా మనకి రావడం అయితే మానేస్తుంది। ఫ్రెండ్స్ అలాంటి కంప్లైంట్ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా చెక్ చేసి రిపేర్ చేయాలో చూద్దాం। ఈ యొక్క కంప్లైంట్ అనేది మనం రిపేర్ చేయడానికి మనకి ఎటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ పరిజ్ఞానం అనేది అవసరం లేదు, కేవలం ఒక సోల్డరింగ్ మెషిన్ ఉన్నట్లయితే సరిపోతుంది। ఫ్రెండ్స్ ఈ యొక్క సోల్డరింగ్ మెషిన్తో అదేవిధంగా తక్కువ ఖర్చుతో అంటే సుమారు 1 రూపాయి నుండి 2 రూపాయలతో అంటే 2 రూపీస్తో మనం ఈజీగా ఈ యొక్క బ్యాట్ని మళ్ళీ యథావిధిగా రిపేర్ అయితే చేసుకోవచ్చు। ఆ యొక్క ప్రాబ్లమ్ని ఎలా మనం ట్రేస్ అవుట్ అనేది చేసుకోవాలో ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి, అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇలాంటి వీడియోస్ కోసం డైలీ మన ఛానల్ని ఫాలో అవుతూ సపోర్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని పూర్తిగా పవర్లో పెట్టి ఒకసారి చూద్దాం మనకి ఛార్జింగ్ అనేది తీసుకుంటుందా లేదనేది గమనించవచ్చు। ముందుగా దీన్ని ఒకసారి సిరీస్లో పెట్టి ఛార్జింగ్ అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఒకసారి చూడొచ్చు। సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు మనకి యొక్క ఛార్జింగ్ ఇండికేటర్ అయితే మీరు గమనించవచ్చు ఫ్రెండ్స్, మనకి ఈ విధంగా ఛార్జింగ్ ఇండికేటర్ అనేది చూపించడం జరుగుతుంది। కానీ పూర్తిగా మనం ఈ యొక్క బ్యాట్ని ఆన్ చేసేటప్పుడు మనకి ఎటువంటి స్పార్కింగ్ అనేది రావడం లేదు, మీరు చూడొచ్చు। ఈ యొక్క పవర్ బటన్ అనేది ఆన్ చేసి ప్రెస్ చేసినప్పుడు మనకి ఈ యొక్క ఇండికేటర్ అయితే వెళ్ళడం లేదు, అదేవిధంగా మనకి ఎటువంటి స్పార్కింగ్ కూడా రావడం అయితే లేదు ఫ్రెండ్స్, మీరు ఒకసారి చూడొచ్చు। ఇప్పుడు ఈ యొక్క కంప్లైంట్ని చాలా ఈజీగా అంటే మనం సొంతంగా ఇంటి వద్దనే ఏ విధంగా దీన్ని చెక్ చేసి రిపేర్ చేయాలో చూద్దాం। చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఈ యొక్క బ్యాట్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి ఇలాంటి కంప్లైంట్ అనేది ఎక్కువ శాతం బ్యాటరీ అనేది వీక్ అయిపోయినప్పుడు కూడా మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది రావడం జరుగుతుంది। అంతేకాకుండా ఎక్కువ శాతం మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది చూసినట్లయితే మనకి ఈ యొక్క ఆన్ ఆఫ్ బటన్ ప్రాబ్లం వచ్చినప్పుడు రావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క స్టార్ట్అప్ బటన్ అనేది పాడైనప్పుడు కూడా మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది। ముందుగా దీన్ని ఒకసారి ఓపెన్ చేసి చెక్ చేసి అయితే చూద్దాం అసలు మనకి కంప్లైంట్ అనేది ఏ విధంగా ఎక్కడ వస్తుందో మనం గమనించవచ్చు। సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత మీరు ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే మనకి పూర్తిగా ఈ యొక్క సర్క్యూట్ అనేది బయటికి రావడం అయితే జరుగుతుంది। ఇదైతే మనకి ఆన్ ఆఫ్ అంటే ఈ యొక్క బ్యాటరీ అనేది ఆన్ ఆఫ్ అవ్వడానికి మనకి ఈ యొక్క బటన్ అనేది ఇవ్వడం జరిగింది। ఇదైతే ఈ యొక్క ప్రెస్సింగ్ బటన్ అనేది పూర్తిగా మనం ప్రెస్ చేసినప్పుడు అంటే ఈ యొక్క బ్యాట్ని స్టార్ట్అప్ చేయడానికి మనకి యొక్క ప్రెస్ బటన్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కువ శాతం మనకి ఈ యొక్క కంప్లైంట్ అనేది మనకి యొక్క బ్యాటరీ ఆన్ ఆఫ్ బటన్ ప్రాబ్లం వచ్చినప్పుడు రావచ్చు, అంతేకాకుండా ఈ యొక్క స్టార్ట్అప్ బటన్ అనేది ప్రాబ్లం ఉండేటప్పుడు కూడా రావచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి మల్టీమీటర్తో మనం ఈ యొక్క కంప్లైంట్ని రెక్టిఫై చేయొచ్చు, అదేవిధంగా మల్టీమీటర్ లేకుండా కూడా మనం దీన్ని రెక్టిఫై అయితే చేయొచ్చు। ముందుగా ఒకసారి మల్టీమీటర్తో ఏ విధంగా దీన్ని చెక్ చేయాలో చూద్దాం। ముందుగా మల్టీమీటర్ని ఒకసారి ఈ యొక్క 20 వోల్ట్స్ డీసీలో పెట్టి మనకి కరెక్ట్గా ఈ యొక్క పవర్ అనేది ఇక్కడ వరకు వస్తుందో లేదో ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం। ముందుగా మల్టీమీటర్ని 20 వోల్ట్స్ డీసీలో పెట్టి ఒకసారి మనం చూసినట్లయితే మనకి బ్యాటరీ వోల్టేజ్ అనేది వస్తుందా లేదా ఏమైనా బ్యాటరీ అనేది పాడైంది అనేది ఒకసారి చూడొచ్చు। ముందుగా బ్యాటరీ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి ఈ యొక్క బ్యాటరీ -10 అనేది ఈ యొక్క వైట్ వైర్కి అయితే రావడం జరుగుతుంది, ఈ యొక్క +10 అనేది ఈ యొక్క రెడ్ వైర్కి అయితే రావడం జరుగుతుంది, కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. మనకి సుమారు 4.2 వోల్ట్స్ అయితే రావడం జరుగుతుంది, అంటే మనకి పూర్తిగా ఈ యొక్క బ్యాటరీ అనేది ఛార్జింగ్ అయితే అవడం జరుగుతుంది। ఇప్పుడు ఈ యొక్క బటన్స్ అనేవి ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం, మీరు ఇప్పుడు ఒకసారి చూడొచ్చు మనకి ఈ యొక్క ప్లస్ అనేది ఈ యొక్క స్టార్ట్ బటన్ ఒకవైపు ఇక్కడ రావడం జరిగింది, మనం ఎప్పుడైతే ప్రెస్ చేసినప్పుడు ఈ రెండో వైపు ఈ యొక్క +వోల్ట్స్ అనేది వచ్చి ఈ యొక్క బటన్ వరకు వెళ్ళడం జరుగుతుంది। ఈ యొక్క బటన్ అనేది మనం ఆన్లో పెట్టినప్పుడు ఇక్కడ నుండి సప్లై అనేది మెయిన్ రెగ్యులేటర్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్, అంటే మనకి ఎక్కువ శాతం యొక్క ప్రాబ్లం అనేది ఈ యొక్క రెగ్యులేటర్లో కానీ లేదా ఈ యొక్క బ్యాటరీ ఆన్ ఆఫ్ బటన్ వద్ద కానీ
కొన్నిసార్లు మనం యొక్క ఎక్కువగా వాడడం వల్ల కానీ లేదా ఎక్కువసేపు ప్రెస్ చేయడం వల్ల యొక్క ప్రెస్సింగ్ బటన్ అంటే యొక్క మైక్రో స్విచ్ అనేది పాడయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసి అయితే చూద్దాం మనకి యొక్క మైక్రో స్విచ్ని గట్టిగా ప్రెస్ చేసి ఎక్కడి వరకు సప్లై అనేది వస్తుందా లేదా అనేది ఒకసారి చూసినట్లయితే మనం ఈజీగా ఈ యొక్క కంప్లైంట్ని రెక్టిఫై అయితే చేయొచ్చు. ముందుగా ఈ యొక్క టెర్మినల్ని మైనస్ వద్దకు పెట్టి ఇప్పుడు ఒకసారి ఈ యొక్క ప్లస్ టెర్మినల్ పెట్టి ఒకసారి ప్రెస్ చేసి అయితే చూద్దాం. మీరు ఒకసారి గమనించవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్లస్ మైనస్కి ఈ యొక్క ప్రోబ్స్ అనేవి పెట్టడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క బటన్ అనేది ఆన్ చేసి చూద్దాం మనకి ఎటువంటి సప్లై అనేది మీటర్లో అయితే కనిపించడం లేదు. అదేవిధంగా ఇటువైపు నుండి మనకి యొక్క రెగ్యులేటర్ నుండి మైనస్ అనేది ఈ యొక్క బటన్ వరకు స్విచ్ వరకు అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఈ యొక్క స్విచ్ అనేది పనిచేస్తుందో లేదో ఒకసారి చూద్దాం. ముందుగా ఈ యొక్క ప్రోబ్ను ప్లస్ పెట్టి ఒకసారి మైనస్లో చూసినట్లయితే మనకి మైనస్ వోల్ట్స్ చూసినట్లయితే మనకి 3.8 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క బటన్ అనేది ఆన్లో ఉండడం కాబట్టి రెండో వైపుకి వస్తుందో లేదో చూసినట్లయితే మనకి రెండో వైపు కూడా రావడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క బటన్ అనేది ఆఫ్ చేసి చూద్దాం మనకి కరెక్ట్గా వోల్టేజ్ అనేది వస్తుందా లేదా గమనించవచ్చు. మనకి ఇటువైపు స్విచ్ వరకు 3.8 అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండో వైపు చూసినట్లయితే మనకి 0 చూపించడం అయితే జరుగుతుంది. అంటే పూర్తిగా మనకి ఈ యొక్క బటన్ అయితే పనిచేయడం జరుగుతుంది. సుమారు మనకి యొక్క కంప్లైంట్ అనేది ఈ యొక్క స్విచ్లో ఉండొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఆన్ చేసి దాన్ని ఒకసారి డైరెక్ట్ చేసి చూద్దాం మనకి ఈ యొక్క బ్యాట్ అనేది ఆన్ అవుతుందో లేదో గమనించవచ్చు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క స్విచ్ అనేది ఆన్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఒకసారి ఈ యొక్క రెండు స్విచ్ తాలూకా టెర్మినల్స్ అనేవి ఒకసారి టచ్ చేసి అంటే డైరెక్ట్ చేసి చూద్దాం. సో ఫ్రెండ్స్ పూర్తిగా మనకి ఈ యొక్క ఇండికేషన్ అయితే చూపించడం జరుగుతుంది. అదేవిధంగా ఒకసారి యొక్క స్పార్కింగ్ కూడా టెస్ట్ చేసి చూద్దాం. మీరు ఒకసారి చూడొచ్చు మనకి స్పార్కింగ్ కూడా కరెక్ట్గా రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే మనకి పూర్తిగా ఈ యొక్క స్టార్టింగ్ బటన్ అనేది పూర్తిగా పాడైతే అవడం జరిగింది. ఇప్పుడు దీన్ని పూర్తిగా ఓపెన్ చేసి దీని ప్లేస్లో కొత్త స్విచ్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. ముందుగా ఈ యొక్క స్క్రూ అనేది ఓపెన్ చేసినట్లయితే పూర్తిగా మనకి బోర్డు అనేది పూర్తిగా బయటికి రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ ఈ యొక్క బటన్ అనేది పూర్తిగా పాడవడం వల్ల మనకి ఆన్ చేసినప్పుడు ఈ యొక్క బ్యాట్ అనేది ఆన్ అయితే అవడం లేదు. ఈ యొక్క బటన్ అనేది మనకి మార్కెట్లో సుమారు 1 రూపాయి నుండి 2 రూపాయల్లో ఈ యొక్క బటన్ అనేది దొరకడం అయితే జరుగుతుంది. మీరు ఒకసారి చూడొచ్చు ఈ విధంగా మనకి మార్కెట్లో ఈ యొక్క బటన్స్ అనేవి దొరకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క బటన్స్ అనేవి ఎక్కువగా మనం ఈ యొక్క టీవీలో కానీ లేదా యొక్క కొన్ని కంట్రోల్స్లో ఈ యొక్క బటన్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు దీని ప్లేస్లో కొత్త బటన్ అనేది ఇన్స్టాల్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మనకి యొక్క బటన్లో 4 లెగ్స్ అనేవి రావడం జరుగుతుంది. అంటే మనకి ఒకవైపు 2 అలాగే 2 వైపు 2 అనేది రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇందులో చూసినట్లయితే మనకి ఎదురెదురుగా ఉండేవి కలిపి ఒక విధంగా పనిచేయడం జరుగుతుంది. అలాగే ఇంకోవైపు 2 కలిపి ఒక టెర్మినల్గా పనిచేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి దీన్ని ఏ విధంగా చెక్ చేయాలో చూద్దాం. ముందుగా ఈ యొక్క మల్టీమీటర్ని బజర్ రేంజ్లో పెట్టి ఒకసారి యొక్క కంటిన్యూట్ అనేది చెక్ చేసి అయితే చూద్దాం ఫ్రెండ్స్. మీరు ఒకసారి చూడొచ్చు ఈ విధంగా ఎదురెదురుగా ఉండేవి మనకు పూర్తిగా డైరెక్ట్గా ఉండడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ప్రెస్ చేసినప్పుడు ఈ యొక్క 2 అనేవి పూర్తిగా కనెక్ట్ అయితే అవడం జరుగుతుంది. మనకి ఈ యొక్క బ్యాట్లో చూసినట్లయితే 2 కనెక్షన్లు మాత్రమే అవసరమైతే ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం ఈ యొక్క స్విచ్లో పూర్తిగా ఈ యొక్క లెగ్ని లెవెల్ చేసి ఒకవైపు ఉన్న 2 లెగ్ని పూర్తిగా మనం కట్ చేయవలసి అయితే ఉంటుంది. ఈ విధంగా బెండ్ చేసినట్లయితే పూర్తిగా కట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ యొక్క 2 లెగ్ని మనం లెవెల్ చేసి ఈ యొక్క సర్క్యూట్లో మనం ఫిక్స్ చేసుకున్నట్లయితే పూర్తిగా మళ్ళీ మనకి ఒక బ్యాట్ అనేది రెడీ అయితే అవడం జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఏ విధంగా మనం ఈ యొక్క సర్క్యూట్లో బిగించాలో చూద్దాం. ముందుగా ఈ యొక్క పాత స్విచ్ అనేది ఓపెన్ అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఓపెన్ చేసిన తర్వాత ఈ యొక్క కొత్త స్విచ్ని కరెక్ట్గా సెట్టింగ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సెట్టింగ్ చేసిన తర్వాత మళ్ళీ యథావిధిగా షోల్డరింగ్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్.
చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా ఇప్పుడు సోల్డరింగ్ అనేది చేయడం జరిగింది అంటే పూర్తిగా మనకి ఇప్పుడు ఈ యొక్క బ్యాట్ అయితే రెడీ అయితే అవడం జరిగింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకసారి ఆన్ చేసి అయితే చూద్దాం మనకి కరెక్ట్ గా ఈ యొక్క ఇండికేటర్ అనేది వెలుగుతుందా లేదా అనేది మనం గమనించొచ్చు ముందుగా ఈ యొక్క పవర్ అంటే ఈ యొక్క బ్యాటరీ పవర్ అనేది ఆన్ చేసి ఒకసారి ప్రెస్ చేసి చూద్దాం మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు ఫ్రెండ్స్ పూర్తిగా మనకి ఇప్పుడు బ్యాట్ అనేది రెడీ అయితే అవడం జరిగింది ఈ విధంగా మనం ఈ యొక్క స్విచ్ ని చెక్ చేసి రిపేర్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు పూర్తిగా మళ్ళీ యథావిధిగా ఈ యొక్క సర్క్యూట్ అనేది బిగించుకుందాం ఈ యొక్క వైర్స్ అన్ని కరెక్ట్ గా సెట్టింగ్ చేసిన తర్వాత ఈ యొక్క టాప్ కవర్ అనేది కూడా మనం బిగించుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి బ్యాట్ అనేది పూర్తిగా పనిచేయనప్పుడు లేదా ఆన్ అవ్వకపోయినప్పుడు మనం చూసినట్లయితే ఎక్కువ శాతం ఈ యొక్క మైక్రో స్విచ్ అనేది పాడైతే అవడం జరుగుతుంది ఈ యొక్క స్విచ్ అనేది మనకి మార్కెట్లో 1 రూపీ నుండి 2 రూపీస్ వరకు దొరకడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం సొంతంగా మార్చుకున్నట్టయితే మన ఇంటి వద్దే ఈ యొక్క మస్కిటో బ్యాట్ని చాలా ఈజీగా రిపేర్ అయితే చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.